గత కొద్ది రోజులుగా జగన్ మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరబోతున్నాడని అసత్య కథనాలు వండివార్చిన జగన్ అనుకూల మీడియాకి బీజేపీ పార్టీ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూసుకుంటున్నటువంటి సునీల్ దియోదర్ కర్రు కాల్చి వాత పెట్టాడు. అవినీతితో నిండిపోయిన వైఎస్ఆర్ సిపితో తమకు ఎటువంటి పొత్తు ఉండబోదని వ్యాఖ్యలు చేశారు. తమ ప్రయాణం జనసేన పార్టీతోనేనని ఆయన నిర్ధారణ చేసి జగన్ పార్టీ ఎన్డీఏలో చేరబోతుంది అంటూ వచ్చిన వార్తల గాలి తీసేసి జగన్ మీడియాను జోకర్ చేసేశాడు. వివరాల్లోకి వెళ్తే మోడీ జగన్ తో భేటీ కాబోతున్నాడు. ఎన్డీఏలో చేరమని మోడీ జగన్ ని కోరబోతున్నాడు. ఒకవేళ జగన్ విశాల హృదయంతో మోడీ కోరికను మన్నించినట్లయితే విపక్షాల పరిస్థితి ఏం కాను. బీజేపీని నమ్ముకున్న పవన్ కళ్యాణ్ జోకర్ అయినట్లేనా? ఎన్నికల నాటికి బీజేపీలో చేరాలనుకుంటున్న తెలుగుదేశం ఆశలు అడియాశలు అయినట్లేనా? ఒకవేళ జగన్ కనుక కేంద్ర ప్రభుత్వంలో చేరితే కేబినెట్ ర్యాంకు విజయసాయిరెడ్డికి ఖాయం అయిపోయినట్లేనా? ఇంకా ఏ ఎంపీలకు ఏ పదవులు రాబోతున్నాయి? ఇవి గత 3-4 రోజులుగా జగన్ ని మోసే మీడియా వండివార్చిన వార్తలు. జగన్ తుమ్మితే చాణక్యతతో తుమ్మాడని, దగ్గితే ప్రజా సంక్షేమం కోసమే గ్రేట్ గా తగ్గాడని గాసిప్పులు వండివార్చే వెబ్సైట్లు, అయితే ఈ దెబ్బకి జనసేన పార్టీ జోకర్ అయిపోయిందని పుంకాను పుంకాలుగా వార్తలు రాసుకొచ్చాయి. కరోనా కారణంగా ముఖ్యమంత్రులతో ఇటీవల కాలంలో నేరుగా సమావేశం కాని ప్రధానమంత్రి ఇప్పుడు పెండింగ్ అపాయింట్మెంట్లు అన్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇప్పుడు కలుస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ముందుగా ఉన్న కారణంగా జగన్ కి అపాయింట్మెంట్ ముందుగా వచ్చిందని, 2-3 వారాల్లో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా మోడీ కలవబోతున్నారని సమాచారం. అయితే ఇది కేవలం లాంఛనప్రాయమైన సమావేశమని తేల్చినప్పటికీ వైఎస్ఆర్ సిపి మైండ్ గేమ్ కు తెరలేపినట్లు అర్థమవుతుంది. మోడీతో భేటీ ఖాయం కాగానే కేంద్ర మంత్రివర్గంలోకి చేరబోతున్నారు అంటూ ఉద్దేశపూర్వకంగా రూమర్స్ సృష్టించి తమ అనుకూల మీడియా ద్వారా వాటిని వ్యాప్తి చేయించినట్లు అర్థమవుతుంది. తీరా విషయం బయటపడే సమయానికి ప్రత్యేక హోదా ఇస్తేనే కేంద్ర ప్రభుత్వంలో చేరతామని షరతులు పెట్టినట్లు ప్రచారం చేయించుకుంది. భవిష్యత్తులో ప్రత్యేక హోదా కోసం తాము కేంద్ర మంత్రి పదవులను సైతం త్యాగం చేశామని చెప్పుకోవటానికి ఈ హంగామా అంతా పనికి వస్తుందని ఆ పార్టీ భావించింది. అయితే మోడీ పిలిచి పరదీస్తానంటే జగన్ వద్దన్నాడు అంటే నమ్మే పరిస్థితిలో ఆంధ్ర ప్రజలు లేరు. అందులోనూ ఎవరైనా ఏ పార్టీ అయినా రాజకీయ ప్రయోజనాల కోసమే పెడతారు. ముఖ్యమంత్రి కావడానికి జగన్ రాజకీయాల్లోకి వచ్చాడు అని నిర్మోహమాటంగా చెప్పుకునే వైఎస్ఆర్ సిపి నాయకులు ఆయన మీడియా కారణంగా జగన్ కేంద్ర పదవులను తిరస్కరించారు అని వైఎస్ఆర్ సిపి భజన మీడియా ఎంత చెప్పినా ప్రజలు నమ్మలేకపోతున్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తంలో జగన్ అనుకూల మీడియా జోకర్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డికి కేంద్ర కేబినెట్ ర్యాంకు అని, పలానా ఎంపీకి పలానా శాఖ అని డప్పు కొట్టుకున్న జగన్ భజన మీడియా ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ కవర్ చేయడానికి ఇంకేం కొత్త రకమైన కథనాలు వండుతుందో వేచి చూడాలి.